ఒడి అమ్మ ఫ్రీ ఫైర్ లో ఎవ్వరికి చూసినా గానీ గన్ బ్యాజ్ అయితే ఉంది. ఇది ఎలా బ్రో? ఆ బ్యాజ్ రావాలంటే ఫ్రీ ఫైర్ లో మనం ఏం చేయాలి బ్రో? ఆ గన్ బ్యాజ్ రావాలంటే మనం ఫ్రీ ఫైర్ లో ఏ మోడ్స్ ఆడాలి బ్రో? ఇలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై కాబోతున్నాయి. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నన్ను కామెంట్ సెక్షన్ లో రీడింగ్ కోడ్స్ అయితే అడుగుతారు. ఈ వీడియోలో అయితే రీడింగ్ కోడ్ అయితే ఉండబోతుంది. దయచేసి స్కిప్ అయితే చేయకండి గైస్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గన్ బ్యాజ్ రావాలంటే దాని గ్లోవర్ ని అయితే పెంచాలి. ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ఎప్పుడు ఏదో ఒక న్యూ ఫీచర్ అయితే యాడ్ చేస్తాడు. అలాగే వెపన్ గ్లోరీ అయితే యాడ్ చేశాడు. దాన్ని ఎలా చూడాలనైతే ఈ వీడియోలో చూద్దాం. ఈ ఆడంగడు స్క్రీన్ రికార్డింగ్ ఛార్జ్ అయితే వేయాలి. కొత్త కొత్త ఎమోట్ అయితే ఎత్తాడు. ఈ ఇగ్నోర్ అయితే చేయండి. ఫ్రీ ఫైర్ లో వెపన్ సెక్షన్ అయితే ఉంటుంది. వెపన్ సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు మ్యాచ్ చైన్ అయితే ఉంటుంది. ఆ మ్యాచ్ చైన్ ఓపెన్ చేసిన అనుకో ఇక్కడ వెపన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ వెపన్స్ అనేది మీరు మోస్ట్ యూజ్ చేసిన గన్స్ అనమాట. దాని తర్వాత ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ని కనుక క్లిక్ చేసినట్టయితే మనకు గ్లోరీ అయితే కనిపిస్తుంది. బై ద వే నా గ్లోరీ అయితే పట్టించుకోకండి. నవ్వాపుకుంటున్నావు కదరా. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ గ్లోవర్ ని ఎలా పెంచాలి. గ్లోరీ ఎలా పెంచాలంటే మీరు ఫ్రీ ఫైర్ లో ప్రతి గేమ్ ఆడేటప్పుడు అయితే ఒకే ఒక గన్ అయితే యూజ్ చేయాలి. అదొక స్పెసిఫిక్ గన్ అయ్యే ఉండాలి. మీకు ఇష్టం వచ్చిన గన్ మీరు ఎందులో బాగా ఆడగలుగుతారో ఆ గన్ అయితే పట్టి ఆడాలి. మీలో కొంతమంది తో ప్లేయర్స్ అయితే ఉండవచ్చు. ఎలా అంటే ఫ్రీ ఫైర్ లో ఉన్న ప్రతి గన్ ని చాలా అంటే చాలా బాగా యూజ్ చేసేవారు. కానీ ఫ్రీ ఫైర్ లో ఎన్ని గన్స్ తోటి ఆడినా గానీ ఫ్రీ ఫైర్ లో వాడు ఇచ్చే బ్యాడ్జ్ అయితే ఒకే ఒక బ్యాడ్జ్. మరి ఏ గన్ యూజ్ చేయాలని మీలో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. దానికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంది. అదేంటో ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఫ్రీ ఫైర్ లో మీరు మ్యాచ్ వచ్చిన తర్వాత అయితే మీకైతే గన్స్ అయితే కనిపిస్తాయి కదా, అందులో ఉన్న టాప్ వన్ వచ్చేసి మీరు ఎక్కువగా యూజ్ చేసిన గన్ అనమాట. దాంతో అయితే ఎక్కువ గేమ్స్ అయితే ఆడండి. దాంతో అన్నట్టయితే మీకు జల్దీ బ్యాచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా ఓకే. కానీ ఈ గన్స్ తీసుకుని ఏ మోడ్ లో ఆడాలి ఆ డౌట్ కూడా మీకు వచ్చే ఉంటుంది. ఈ గన్స్ తీసుకుని మీరు ఎక్కువగా బిఆర్ ర్యాంక్ కూడా అయిండు బిఆర్ మోడ్ లో, అలాగే సిఎస్ ర్యాంక్ కూడా సిఎస్ మోడ్ లో అయితే ఆడాలి. అప్పుడైతేనే వెపన్ గ్లోరీ అనేది చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వెపన్ సెలెక్షన్ అయిపోయింది, వెపన్ తీసుకుని ఏ మోడ్ లో ఆడుడు కూడా అయిపోయింది. మన బిఆర్ ర్యాంక్ ఎలాగైతే మైనస్ అవుతుందో ఈ గన్స్ గ్లోరీ కూడా అలాగే మైనస్ అవుతుందా అనే డౌట్ మీకు వచ్చి ఉంటే గనక ఇప్పుడైతే చెప్పబోతున్నాను. అవును కరెక్ట్, స్కోర్ అయితే మైనస్ అవుతుంది. అది ఎలా మైనస్ అవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ కి మీరు M1014 యొక్క గ్లోరీ పెంచాలనుకుంటే ప్రతి మ్యాచ్ లో ఆ గన్ యూజ్ చేసి ఏదో ఒక మ్యాచ్ లో గనక యూజ్ చేయకపోతే గనక దాని స్కోర్ అయితే మైనస్ అయితే అవుతుంది. గన్స్ యూజ్ చేయకపోవడం వల్ల కూడా స్కోర్ అనేది మైనస్ అయితే అవుతుంది. ఇంతకు ముందు అయితే చెప్పాను దాన్ని బిఆర్ ర్యాంకుడ్ మోడ్ లో గనక యూజ్ చేయాలని. అలా కాదు, ఓన్లీ ర్యాంకుడ్ మోడ్ లో యూజ్ చేయాలి. అది సిఎస్ ర్యాంకుడ్ అయినా సరే బిఆర్ ర్యాంకుడ్ అయినా సరే ఓన్లీ గన్స్ ని యూజ్ చేయడమే కాదు దాంతో డ్యామేజ్ అండ్ కిల్స్ అయితే చేయాలి. దాంతోనైతే మన స్కోర్ అయితే పెరుగుతుంది. కిల్స్ అండ్ డ్యామేజ్ చేయడానికి అయితే నా దగ్గర ఒక ట్రిక్ అయితే ఉంది. మీ దగ్గర కనుక 2 మొబైల్స్ అయితే ఉన్నట్టయితే ఒక మొబైల్ లో నో బైడీ ని ఇంకొక మొబైల్ లో మీ ఐడిని అయితే లాగిన్ కండి. దాని తర్వాత నో బైడీ నుంచి మీ ఐడికి అయితే రిక్వెస్ట్ పంపించుకొని ఇద్దరు కలిసి ఆడండి. దాంతో ఆపోజిట్ సైడ్ కూడా నోబ్స్ అయితే వస్తారు, వాళ్ళని ఈజీగా కిల్ అయితే చేసుకోవచ్చు మీరు. దాంతోనైతే చాలా అంటే చాలా స్కోర్ అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అయినట్టయితే మీకు వెపన్ బ్యాజ్ అయితే ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫ్రీ ఫైర్ రీడింగ్ కోడ్ అనేది ఈ వీడియో మధ్యలో ఎక్కడో పెట్టాను, స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకైతే రీడింగ్ కోడ్ అయితే దొరుకుతుంది. ఆ రీడింగ్ కోడ్ ని రీడింగ్ చేసుకున్న తర్వాత కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి.